नमस्ते फ्रेंड्स, मीरू उस्तुन्नारु एहेचएस प्रॉपर्टीज। मीरू जच्चल्ला एरियालो ल्यांड कोसम सर्च चेस्तुन्नारा? रूपाय एक्कुवैना पर्वालेदु, बट रोड उंडाली, अदि कूडांगा बीटी रोड अयिते इंका बेटर अनि अनुकुंटुन्नारा? अयिते चूडंडि फ्रेंड्स, गसंटोलोकि गीदो ओक सुवर्ण अवकाशं अनि चेप्पालि। इक गी ल्यांड गुरिंचि तेलुसुकुंदां। ఇంకా ల్యాండ్ గురించి తెలుసుకునే ముందు ఇక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి న్యూ న్యూ ప్రాపర్టీస్ డే డే అప్డేట్ చేస్తా. ఇక అదేవిధంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఈ కాలంలో గింతోంతో ల్యాండ్ తీసుకోవాలనుకుంటారు. వాళ్ళకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? ఇక ఇలాండ్ గురించి తెలుసుకుందాం. ఇక ఇలాండ్ విషయానికి వస్తే ఇది ఓన్లీ 1 ఎకర్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్, ఎలాంటి లిటికేషన్స్, ఎలాంటి కిర్కిర్లు లేవు. మనకి ఇది కార్నర్ బిట్ అవుతుంది, అంటే రెండు సైడ్ల రోడ్ ఉంటుంది. మనకు ఈ ఈస్టులనేమో నక్ష రోడ్ ఉంటుంది, నార్త్ సైడ్ ఏమో బీటీ రోడ్ ఉంటుంది. ఇది బీటీ రోడ్, ఇది నక్ష రోడ్, చూడండి. ఓకేనా? వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మనకు గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉన్నాయి, నియర్ బై కెనాల్స్ కూడా ఉన్నాయి. మనం బోర్ వేసుకున్నాం అనుకో, బోర్ ఈజీగా పడతాయి. ఇక సాయిల్ విషయానికి వస్తే ఇది రెడ్ సాయిల్ అండి ఫ్రెండ్స్. అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు మస్తుగా ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్కి కూడా సూపర్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా రేట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది జడ్చల్ల ఏరియాలో ఉంటుంది, తిమ్మాజిపేట మండలం అవుతుంది, నాగర్కర్నూలు డిస్టిక్ అవుతుంది. ఇక జడ్చల్లకి 26 km ఉంటుంది, తిమ్మాజిపేటకి 15 km ఉంటుంది, ఇక నాగర్కర్నూలుకి 17 km ఉంటుంది, ఇక కల్వకుర్తికి 32 km ఉంటుంది. ఇక మనకు మన జడ్చల్ల టు నాగర్కర్నూలు పోయే డబుల్ రోడ్కి ఫ్రెండ్స్ జస్ట్ 9 km మాత్రమే ఉంటుంది. ఇక అదేవిధంగా శాద్నగర్కి 62 km, ఓఆర్ఆర్కి మన శంషాబాద్ ఓఆర్ఆర్కి 87 km, ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 110 km మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 35 lakhs ఫర్ ఎకర్ మాత్రమే, 35 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.